ఒక చిన్న పొరపాటే శరద్ బాబు ప్రాణాలు తీసిందా? సంచలనం రేపుతున్న డాక్టర్ల రిపోర్ట్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో లెజెండ్ ని కోల్పోయింది. సుమారుగా 250కి పైగా సినిమాల్లో హీరోగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ, మలయాళం మరియు కన్నడ భాషల్లో నటించినటువంటి శరద్ బాబు చూసేందుకు టాలీవుడ్, హాలీవుడ్ హీరోలా కనిపిస్తాడు. ఉత్తరప్రదేశ్ నుంచి 1950వ సంవత్సరంలో శ్రీకాకుళం వచ్చినటువంటి శరద్ బాబు కుటుంబం ఇక్కడే స్థిరపడింది. ఆయన విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది. కె బాలచంద్ర డైరెక్షన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించిన శరద్ బాబు అతను విలన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఎన్నో సినిమాలు చేశారు. అలాంటి లెజెండ్ ఈరోజు మరణించడం అయితే జరిగింది. ఊపిరితిత్తులు, కాలేయం మరియు కిడ్నీ వంటి ప్రధాన అవయవాలు చెడిపోవడంతో ఈయన కన్ను మూశారు. అయితే శరద్ బాబు ఇలా చనిపోవడానికి కారణం ఆయన తరచూ డాక్టర్ చెకప్ చేయించుకోకపోవడమే అని తెలుస్తుంది. ముందుగానే ఆయన రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ ఉండి ఉంటే ఈ రోజు ఆయనకి ఎంత సీరియస్ గా ఉండేది కాదని, శరీరంలోని ప్రధాన అవయవాలు దెబ్బతినే స్థాయికి వచ్చే వరకు ఉండేది కాదని చెప్పుకొస్తున్నారు. కాబట్టి ఆయన సరైన ట్రీట్మెంట్ మొదట్లో తీసుకోకపోవడం కారణంగానే ఆయన ఈ రోజున ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది అని చెప్పేసి డాక్టర్లు అంటున్నారు.